హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ నిమ్మగడ్డ వర్సెస్ జగన్ ప్లాన్ బి అమల్లో పెట్టిన జగన్ సర్కారు ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ వ్యవహార శైలిపై ఆగ్రహంతో ఉన్న వైసీపీ సర్కార్ ఆయన తన పరిధిని దాడిని ప్రవర్తిస్తున్నారని హోదాలో ఉన్న కూడా నిమ్మగడ్డ తీరు ఉందని తీవ్ర అసహనంతో ఉన్న విషయం తెలిసిందే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు రమేష్ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ప్రచన్న యుద్ధంగా మారింది ఒకరిని ఒకరు టార్గెట్ చేస్తూ ఫిర్యాదులు చేసుకోవడం ఒకరిని ఒకరు ఇబ్బందులకు గురి చేయాలని చూడడం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానంగా కనిపిస్తోంది ఏపీ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులను టార్గెట్ చేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అటు ప్రభుత్వానికి లేఖలు రాస్తూ ఇటు గవర్నర్ కాకుండా హైకోర్టును సైతం ఆశ్రయించారు దీనికి కౌంటర్ గా ప్లాన్ బి అమలు చేయాలని భావించిన జగన్ సర్కారు అందుకోసం మంత్రులను రంగంలోకి దింపింది ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్త సత్యనారాయణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై చేసిన ఫిర్యాదును అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ గా తీసుకున్నారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమ పరిధి దాటి తమపై వ్యాఖ్యలు చేశారంటూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొట్టా సత్యనారాయణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో సభా హక్కుల ఉల్లంఘన శైలి అభ్యంతరంగా ఉందని ఆరోపించారు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఫిర్యాదును తీసుకున్న అసెంబ్లీ స్పీకర్ ఆయన సీతారాం ఆ ఫిర్యాదును పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై చర్యలకు ఉపక్రమించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రివిలేజ్ కమిటీకి సోమవారం సిఫార్సు చేశారు తమ్మినేని సీతారాం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టనుంది ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్త సత్యనారాయణ ప్రభుత్వ సలహాదారు సద్దల రామకృష్ణారెడ్డిలపై గవర్నర్కు కు లేఖ రాసి ఫిర్యాదు చేశారు తనపై వ్యక్తిగత దోషణలకు దిగుతున్నారంటూ వారిపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలోనే మంత్రులు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమపై నిందారోపణను మోపారని అవి తమను తీవ్ర ఆవేదనకు గురిచేసాయని వారు స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు ఈ ఫిర్యాదుపై విచారణకు స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి ఆదేశించిన నేపథ్యంలో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి